ఏంటి అలా అన్నా మంచి కళ వస్తే కళ అంబానీతో ఫోటో దిగినట్టు వస్తే ఇదిగో అమ్మాయిలు ఇది విన్నారా అంబానీతో ఫోటో అంట పెళ్ళాంతో ఫోటో దిగడానికి డబ్బులు లేవు గాని అంబానీతో ఫోటో దిగాడంట వెనకటికి నీలాంటోడే ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోయలేవు గాని పచ్చగా ఉన్న చెట్టుకి నీళ్లు పోసాడంట నీలాంటోడు పచ్చని చెట్లను కూడా నరికే రకమే మీరు నువ్వు వద్దులే ఏంటో చెప్పు పంగలేనమ్మా మంగళవారం అన్నాడంట నీలాంటోడు సంపాదించడం చేత కాదు గాని ఫోటో దిగాడంట హో వెళ్ళి కాఫీ తీసుకురా ఛీ బాగుందే సిగ్గుపడింది చాలు పెళ్లి అంట్లు తోమి చీపురు ఉడిచి బట్టలు ఉతుకుపో నేనా నువ్వే ఏ చేయవా ఎందుకు చేయను చేస్తాను ఛీ దీని అమ్మ జీవితం దీని అమ్మ దీనికి బాగా బలిసింది కప్పుదా ఏంటే వెళ్ళి సరుకులు న్యూస్ పేపర్ తీసుకొనిరా మరంతొద్దు అద్దం పగిలిపోద్ది ఏంది చూసింది చాలు ఉన్నది కాస్తా ఊడింది సర్వ మంగళం పాడింది ఉన్నది కాస్తా ఊడింది సర్వ మంగళం పాడింది మెల్లో మెల్లో నగలతో సహా తిరుట్టవరమైపోయింది అల్లవే ఒళ్ళు నొప్పిగుంది వెళ్ళి స్నానం చేసి వస్తా నీ గూడు చిరింది హాయ్ పల్లవి ఓ హాయ్ ఏంటి సడన్ సర్ప్రైజ్ ఏ రాకూడదా అలా అని కాదు ఆయన ఇంట్లో లేరా స్నానానికి వెళ్ళాడు సరే కూర్చో ఎవరు నా ఫ్రెండ్ అండి కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచ
సంతోష్ ఏంటి? వెళ్ళి కాఫీ తీసుకురండి. నేనా? వచ్చేటప్పుడు నన్ను చూసి కుక్కలు పారిపోతున్నాయి. ఎందుకు? మేకప్ వేసుకోలేదు కదా, అందుకు. పాపం కుక్కలు కూడా తెలిసిపోయింది మేకప్ లేకుంటే ఎవరు చూడలేరని. మీ ఆయన చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఏమండి? సరే నేను వెళ్ళొస్తా. ఎక్కడికి? బయటికి. ఎందుకు? ఇంట్లో ఉండి పిచ్చెక్కుతుంది, బయటికి పోయిస్తా. తొందరగా వస్తావు కదా. వస్తా. రాకపో చెప్తా. ఏం కావాలి సార్? తెరలలో దోశ ప్లేట్ పూరి తీసుకురా పో. సార్ అవన్నీ ఇక్కడ దొరకవు సార్. కదా, టీ స్టాల్కి టీ దానికి వస్తారు, టిఫిన్ తిన్న కాదు. పో, టీ తీసుకురా పో. టీ తీసుకురా. రే, ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారు ఇలా దాక్తున్నా ముందు? బాధ మామ బాధ, పెళ్ళాం బాధ. ఇంత ఏగలగా వస్తున్నా నేను. మరి ఇంత బాధ అన్నారా? నీళ్ళు అలపకుండా దాతున్నావు. తల్లి ఏమనుకుంటున్నావు నా గురించి? అది ఏదో చిన్న తప్పు చేశా, ఉద్యోగం లేదంతే. ఏంది చిన్న తప్ప? నువ్వు చేసిందే లంగా పని, చిన్న తప్ప అంటావరా? చివరికి నువ్వు ఎలా తయారవుతావో తెలుసా? ఉద్యోగం లేక పిల్లని సాగలేక అడుక్కో తింటావు. నా భార్య ఎంత సంపాదించినా ఇంకా డబ్బులు కావాలంటది, దానికోసం పాఠం జాబ్ కూడా చేస్తున్నావు. రిజవరే వాయ్ అంటే అడుక్కు తినడం. ఫోన్ చేస్తే వర్క్ ఎక్కువ ఉంది, కొద్దిగా కలెక్షన్ చేసుకొని వస్తా అంటాడు. పూజ అయిపోయిన తర్వాత షెట్ కోపం పెడితే వద్దని స్వామివారి షెట్ కోపం పెట్టమన్నాడంట. నా జీవితం ఎప్పుడు మారుతుందో. అవును, జీవితాల గురించి మన ఇద్దరమే మాట్లాడుకున్నారు. హలో, ఇక్కడ చచ్చావు, ఇంటికి రావా? నాకు అన్నం ఆకలిస్తుంది. దారిలోనే ఉన్నా, వస్తున్నా. వెళ్ళొస్తారా? అప్పుడేనారా? నన్ను ఆకలిస్తుందంటారా? నేను వెళ్ళి వండాలి, అంతా తినేసి మిగిలింది పెడుతుందిరా. కుక్కకైనా ఇనం అయిపోయిందిరా నీ జీవితం. గొలుసు ఒకటే లేదురా.
మందాగొచ్చావు కదా. అవే లేదే. నిజం చెప్పు. ఏదో కొద్దిగా సంపాదించడానికి చేత కాదు, కానీ మందు తాగడానికైతే గబ్బునాయలా. పెళ్లి చేసుకున్నవాడు మొగుడు కాదు, డబ్బు సంపాదించేవాడు మొగుడు సంతోష్. నాకు కోపం వస్తుంది. చూడు సంతోష్, నీకు ఎంత కోపం వచ్చినా ఎంత ఆవేశపడినా ఏం మాట్లాడినా ఎంత చేసినా నువ్వు పిక్కదేం లేదు. మా ఆడవాళ్ళ మాటలు విని బీపీ తెచ్చుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు, కానీ ఇంకో మాట ఉంటే చెప్పు. మరింత తిరిగిస్తారా? మీకేం తెలుసా, మీ మాటలు వినలేక మేము బాత్రూంలో ఎన్నిసార్లు ఎడుస్తాము. మరి అంతొద్దమ్మా, నీలాంటోడే పెళ్ళాం తిరితే ఏమనలేక బార్కెళ్ళి ఫ్రెండ్స్ దగ్గర ఏడ్చాడంట. ఇలాంటోడే నిన్నేమైనా చెయ్యాలనుందే. ఏం చేయలేవు, చెయ్యాలని ఆలోచన వస్తుంది చూడు. ఏమి చేయలేకపోవడమే మొగోడు, ఏమైనా చేయగలమనుకున్న వాళ్ళే ఆడాలు. హలో. హలో సార్, మాకు మీ రిజ్యూమ్ అందింది సార్, మీకు జాబ్ కన్ఫర్మ్ అయింది సార్. ఏంటి? అవును సార్, మీకు రిజెక్ట్ జాబ్ కన్ఫర్మ్ అయింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏమే? ఏమి జాబ్ వచ్చిందే? ఏమండి, కాఫీ తాగుతారా? అమ్మ దినమ్మ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ శ్రీ. హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ యువర్స్ బోనా. హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ శివాని. హాయ్, దిస్ ఈజ్ అశోక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శరీఫ్ కర్నూల్ బ్యాచ్.